భారత్ బంద్ యావత్తు రైతులకు మోదీ కేంద్ర ప్రభుత్వం మోదీ 3 చట్టాలు తీసుకొచ్చిన తర్వాత రైతులు వ్యతిరేక పోరాటం 100 రోజుల పోరాటం కొనసాగించిన తర్వాత వందలాది మంది చనిపోయారు. అందులో అక్కడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అక్కడ నాయకుడు కూడా మా రైతుల పైన యాక్సిడెంట్ కూడా చేసి చంపేయడం అనేది జరిగింది. దాని తర్వాత పెద్ద అల్లోకల్లోలం జరిగిన తర్వాత 3 చట్టాలను నేను రద్దు చేస్తున్నాను ఇక అనేసి చెప్పి మళ్ళీ ఆ 3 చట్టాలను మళ్ళీ అమల్లోకి తీసుకురావడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. వెంటనే మోదీ గారు వెంటనే ఏదైతే మాట ఇచ్చారో ఈ చట్టాలు నేను రద్దు చేస్తున్నానని మాట ఇచ్చారో అది వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని ఎడల అన్ని సంఘాల ప్రజా సంఘాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పకుండా వ్యతిరేకించి నేను గద్దె దించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాయి. ఎందుకంటే ఈ భారతదేశము వ్యవసాయక దేశము, ఈ భారతదేశము రైతు రాజ్యము. ఈ దేశము రైతు లేనిది బతుకు లేదు. ఏదో ఒక రోజు అన్ని సబ్జెక్టులలో అన్ని సంఘాలలో అన్ని మతాల్లో అన్ని ఒక్క రోజు అవసరం కావచ్చు. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టరు, యాక్టరు, కలెక్టరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అవసరం కావచ్చు. కానీ నిత్యము నువ్వు తినే అన్నం కూడా రైతు పండించిందే. ఇక్కడ ఒక కలెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, బిచ్చగాడు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రైతు మీద ఆధారపడి బతకవలసిందే. రైతు చట్టాలను రద్దు చేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోకపోతే తస్మా జాగ్రత్త అని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే దాదాపుగా రైతులతో ఆడుకుంటే భవిష్యత్తు లేదు అని కూడా చెప్తున్నాము. రైతు లేని రాజ్యము ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో అని కూడా మేము చెప్తున్నాము. రైతులు చాలా వెన్నపూస లాంటి వాళ్ళు ఈ దేశానికి. మరి అలాంటి రైతును నష్టపరుస్తున్నావు. అలాంటి రైతుకు చట్టాలు తీసుకొచ్చి రైతుని యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నావు. తస్మా జాగ్రత్త అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే వెంటనే వెనుకకు తీసుకోవాలి. లేని ఎడల ఉధృతంగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి తప్పకుండా అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.